హలో, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు మనం వేస్ట్ నెట్ క్లాత్తో, అంటే నెట్ శారీస్ ఉంటాయి కదా, ఓల్డ్ శారీస్, వాటితోటి శారీ కవర్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇదేంటంటే నేను అమెజాన్లో తీసుకొచ్చిన కవర్ అన్నమాట. దీన్ని మెజర్మెంట్ తోటి మనం ఇది కుట్టుకుందాము. ఇది వచ్చేసి ఇప్పుడు 14½ ఉంది, 15 పెట్టుకోండి. ఇది 17 ఉంది, 17½ పెట్టుకోండి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఉంటే మనం కుట్టుకోవడానికి ఖర్చులోకి పోతుంది కదా, అందుకని చెప్పేసి అన్నమాట. దీన్ని కుట్టుకోవడము చాలా ఈజీ. నాలుగు వైపులా కుట్టేస్తే సరిపోతుంది. అంటే ఒక వైపు జిప్ పెట్టేసుకొని మిగతా మూడు వైపులా మామూలుగా కుట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మిషన్ లేని వాళ్ళు దీన్ని చేత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇవి చాలామంది దగ్గర వేస్ట్ శారీస్ ఉండే ఉంటాయి కదా, నెట్ శారీస్, ఇంతకుముందు ఎక్కువగా అవే కొనేవాళ్ళం కదా. ఇదన్నమాట నాకు ఇది కలర్ కూడా షేడ్ అయిపోయిన నెట్ శారీ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి జిప్పు పెట్టేసేయండి. జిప్పు పెడితే కనుక తర్వాత మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కుట్టుకునే ముందు మనం దీనివల్ల అసలు ఏం ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. మనం శారీస్ అవి బీరువాలో పెడతా ఉంటాం కదా, పెట్టినప్పుడు విడిగా పెడితే ఏదైనా అవసరమైనప్పుడు ఒక చీర తీసుకోవాలంటే మిగతా చీరలు కూడా కింద పడిపోతాయి లేదా నలిగిపోతాయి. అవన్నీ అంటే కాస్ట్ చీరలు ఐరన్ చేసి కానీ రోలింగ్ చేసి కానీ ఉంటాయి కదా, అప్పుడు అంత మడతలు పోయి ఆగమైపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ కవర్లో కనుక పెట్టుకొని మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా పొరపాటున జారి పడినా కూడా వాటిని కదిలించినా కూడా మనకి ఐరన్ అనేది పాడైపోకుండా ఉంటుందన్నమాట. అంతేకాదు మనం ఏం చేస్తామంటే కాస్ట్లీ శారీస్ కావచ్చు లేకపోతే పట్టు ఈ ఇప్పుడు కొన్న శారీస్ మాత్రమే మంచిగా కవర్లు తీసుకొని, ఇలా కవర్లు అంటే బయట కొనుక్కొని మనం పెట్టుకుని భద్రపరచుకుంటూ ఉంటాము. అలా కాదు, మామూలుగా ఉన్న శారీస్ కూడా, అంటే ఫ్యాన్సీ శారీస్ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటాయి. మనకు అలమారులు కానీ బీరువాలు కానీ ప్లేస్ కూడా తక్కువ పడుతుంది, చీరలు కూడా పాడైపోకుండా ఉంటాయి. అంతేకాదు మనకి కొన్ని చీరలకి డబల్ డబల్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటాయి. అలాంటి బ్లౌజెస్ కూడా ఇలాంటి కవర్లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం వెతుక్కోవడానికి ఈజీ అవుతుంది. ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఈజీగా మనకి దొరుకుతాయన్నమాట. మళ్ళీ మనకి ఇప్పుడు బ్లౌజ్ పీస్లు అవి ఎవరికైనా పెట్టడానికి కానివ్వండి, లేకపోతే మనం ఎక్కడైనా మనకి ఎవరైనా పెట్టినవి కానివ్వండి ఉంటాయి కదా, అవి కూడా ఇందులో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతాయన్నమాట. మళ్ళీ మనం బయటకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఎటైనా వెళ్ళినప్పుడు మన బట్టలు బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ కవర్లో మనం బట్టలు కనుక సర్దుకున్నాం అనుకోండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. మనే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో వాళ్ళే కూడా బట్టలు పెట్టుకునే అవసరం వస్తుంది కదా, అప్పుడు కూడా ఎవరి బట్టలు వాళ్ళకి ఇలా పెడితే కనుక బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలన్నప్పుడు ఈజీగా ఎవరి బట్టలు వాళ్ళము ఈజీగా తీసుకోవడానికి కూడా ఉంటుంది. అంతేకాదు పెళ్ళిళ్ళకి వెళ్తే కనుక పట్టు చీరలు లాంటివి ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది ఎందుకంటే బ్యాగ్ పెద్ద కాస్ట్లీ బ్యాగ్ కూడా కాదు కదా, పట్టు చీరలు లాంటివి కూడా ఇందులో పెట్టుకుంటే ఎప్పుడు ఏ చీర కట్టుకోవాలి అనేది కూడా మంచిగా సెట్ చేసుకొని మరీ తీసుకొని వెళ్ళొచ్చు. మనం దీంట్లో జ్యువెలరీ కానివ్వండి, జ్యువెలరీ బాక్సులు కానివ్వండి, అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు. లేదనుకోండి మనకి ఇప్పుడు ఏ చీరకైతే ఏ జ్యువెలరీ పెట్టుకుంటాం అనేదాన్ని కూడా ఈ కవర్లోనే సెట్ చేసుకొని మరీ పెట్టుకోవచ్చు. గోల్డ్ అంటే ఎవరు పెట్టరులేండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇందులోనే ముందుగానే సెట్ చేసుకొని కూడా పెట్టుకో, అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి నేను దీనికి లేస్ కూడా కుడుతున్నాను. ఈ లేస్ ఎందుకంటే లోపల నుంచి కుట్టు కనిపిస్తుంది కదా, అలా కనపడకుండా ఉండాలని కుడుతున్నాను. అసలైతే దానికి అంత కుట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ బాగుంటుంది అన్నట్లుగా నేను కుడుతున్నాను అన్నమాట. మనకి ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది లేసు, అలాంటివి తీసుకొచ్చుకొని కుట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు దీంతో ఇంకొక ఉపయోగం కూడా ఉంది, ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు చిన్నపిల్లలవి షూస్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి వాష్ చేసేటప్పుడు మనకి విడిగా వేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి బ్యాగ్స్లో అయితే పెట్టి మనం, అంటే ఇప్పుడు నేను కుట్టాను కదా నెట్ కవర్, దీంట్లో అయితే పెట్టి మనకి జిప్పు బయటకు లేకుండా జిప్పు లోపలికి కొంచెం లోపలగా అనేసి ఒక దగ్గరికి ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కనుక వాషింగ్ మిషన్లో వేసుకుంటే పిల్లల బట్టలు కానివ్వండి లేకపోతే మన డోర్ మ్యాట్లు కానీ చాలా ఈజీగా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది, అవి కూడా పాడైపోకుండా ఉంటాయి. ఇదిగోండి నేను చీర అయితే ఈజీగా పెట్టాను, ఇంకా ఖాళీ ఉంది ఇందులో, ఇంకో చీర కూడా పెట్టేసుకోవచ్చు.
చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇదే కాకుండా నేను ఇంకొకసారి ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. అదేంటంటే మనం సత్యనారాయణ స్వామి పూజలకు కానివ్వండి, ఎవరికైనా బట్టలు పెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలాంటి కవరు ఇంకా బాగా చేసి అంటే కొంచెం గ్రాండ్గా ఎలా కుట్టుకొని మనం రెడీ చేసి వాళ్ళకి బట్టలు పెట్టవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇది అమెజాన్లో కొన్న కవర్ అండి, ఊరికే వేస్ట్గా పాడైపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.